కొన్నిసార్లు మనం అడిగే ఎట్లా ఉంటాయి అంటే, ఇందాక నేను చెప్పినట్టు ఉంటాయి. రొట్టెకు బదులు రాయి, చేపకు బదులు పాం. రొట్టె తింటే మెత్తగా నలిగి కడుపులోకి వెళ్ళి బలాన్ని ఇస్తుంది. రాతిని తీసుకుని నవిలితే పళ్ళు ఊడతాయి. చేపను తీసుకుంటే చక్కగా కాల్చుకునో లేకపోతే ఫ్రై చేసుకునో ఏదో చేసుకొని తినొచ్చు. పాము తెచ్చుకుంటే ఇక ఎప్పటికీ చేపను తినడానికి లేకుండా మనం పోతాం. అంటే కొన్నిసార్లు ఎట్లా ఉంటాయి మనం అడిగే, అది చెప్తున్నాడు సింపుల్గా పోల్చి. కొన్నిసార్లు మీ పనులన్నీ మీరు అడిగేయన్నీ మీ ఆలోచనని మీ పళ్ళు ఓడగొట్టుకునేటట్టు ఉంటాయిరా. కొన్నిసార్లు మీకు మేలు కాదు, కీడుకరంగా దాపురించే వాటిని అడుగుతారు మీరు మీకు తెలియక. అసలు ఇంకొక రహస్యం ఏంటంటే, దేవుని సన్నిధికి వెళ్ళి అడగడానికి ఉపక్రమించినప్పుడు అసలేం ఒకటి అడగాల, ఏమడగాలి తెలుసా? తండ్రి, నువ్వు వచ్చావు కదా, నిన్ను అడగాలి కదా ఇప్పుడు నేను, ఏమడగాలో నాకు తెలియదయ్యా. ముగ్గురు ఉన్నారండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. యేసయ్య నువ్వు పిలిచినప్పుడు ఏమడగాలో, తండ్రిని నువ్వు విజ్ఞాపన చేసినప్పుడు ఏమడగాలో పరిశుద్ధాత్మ తానే నీకు బోధిస్తాడు. అర్థమైందా? ఆత్మ సహాయాన్ని అడగాలి. అడగమన్నావు, ఇంకేదో ఒకటి నీ సొంత పెత్తనంగా అడగకూడదు. నేనేం అడగాలో నాకు చెప్పయ్యా, నేనేమి కోరాలో నాకు తెలియదు, నేనేమి ఆశించాలో తెలియదు, ఏం విజ్ఞాపన చేయాలో తెలియదు. సింపుల్గా చెప్పాలంటే అసలు ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియదయ్యా, ఏం అడగాలో కూడా తెలియదయ్యా అని మనం దేవుని ముందు మొదట అడగాలి. ఇది అడగాల్సిన విషయం.